మనమే ఈ దేశానికి ముందుండి నడిపించాలనేది మనం ముఖ్యంగా నిర్ణయించుకోవాలి ఎందుకంటే మనం రాజకీయంలోకి రావాలంటే తొక్కేస్తున్నారు తొక్కడం తప్ప ఇంకేమీ లేదు అందుకు మన కోసం ఈ రోజు ఈ పార్టీని అంటే ఒక స్టూడెంట్ ప్రెజెంటేషన్ పెట్టినందుకు శ్రీ కాంత్ రెడ్డి సార్ గారికి ఉయోప్రయోగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన రేషన్ కార్డులు తీసుకోవాలంటే రేషన్ తీసుకోవాలన్నా కూడా కష్టమైపోతా ఉంది ఎందుకంటే లంచం పక్కన లంచం తీసుకొని మనం తీసుకుంటే బియ్యం కూడా వేరే వాళ్ళు తీసుకుంటారు అది మనం ముందు ముందుండి దాన్ని పేదలకు పంచాలని కోరుకుంటున్నాం ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకటి ఒక ఈ యువత కూడా ఒకటే పాటిస్తున్నారు సార్ ఇతను మా కులస్తుడు ఇతను నా కులస్తుడు అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు సార్ ఇవన్నీ కాదు సార్ దేశానికి మన రాష్ట్రానికి సమాజానికి ఎవరు మంచి చేస్తారో అనేది ఆలోచించి ఖచ్చితంగా పార్టీలను నాయకులను ప్రోత్సహించాలి శ్రీకాంత్ రెడ్డి సార్కి పుట్టపర్తి శాసన సభ్యులు పల్లె రమణ రెడ్డి సార్కి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా పరోక్షంగా అభినందనలు తెలుపుతున్నాను ఇది మన యువతని జాగృతం చేయడానికి నిద్రపోతున్నటువంటి మన యువతని మన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి యువత 50% ఉంది ఈ కానీ యువత కొన్ని సమస్యల వల్ల చిక్కుకొని నలిగిపోతున్నారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు ఇలాంటి యువతని జాగృతం చేయడానికి యువపథం పేరుతో వచ్చినటువంటి నిరుపేద కుటుంబంలో ఒకటి కానీ ఈ రోజు మన కోసం వస్తున్నారంటే అవి ఆ విధంగా పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ మాదిరి ప్రజల ఒక్కరూ ఎదగాలని జరిగింది చాలా మంది స్పీచ్ ఇచ్చారు మీ యువపథం గురించి యూత్ గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నారు నేను మారుమూల గ్రామ ప్రాంతం నుంచి వచ్చాను మా ప్రాంతంలో కూడా ఏమన్నా అన్యాయాలు అక్రమాలు అవినీతి జరిగితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వస్తారా చూస్తున్నారు నేను ఓన్లీ ఈ సభ నిర్వహిస్తున్నాను ఈ రోజు లాస్ట్ డే అనంతపూర్ జిల్లా ముగుస్తుంది మేము మూడు సమస్యల మీద నిన్న రాత్రి ఇప్పటి వరకు జరిగిన యువపథం డిస్కషన్స్ అన్ని చూసి సమ్మరైజ్ చేసుకున్నాము మేము ఏం చేయగలుగుతామో మేము తీసుకున్నాం మా చేతిలోకి మేమేమి చేయలేమో మేము దాని గురించి జవాబు చెప్పలేము మూడు అంశాల మీద మాట్లాడుతున్నాం ప్రతి చోట 75% స్పీకర్స్ ఇక్కడికి వచ్చి వాళ్లకు ఉద్యోగాలు రాకపోయినా వాళ్ళ చదువులు బాగలేకపోయినా హాస్పిటల్స్ కాలేజెస్ బాగలేకపోయినా వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉందంటే ఒకటే ఒక కారణం చెప్తున్నారు రాజకీయాల్లో ఉన్న అవినీతి దాని వల్లనే ప్రభుత్వంలో అవినీతి ఆఫీసర్లు అవినీతి ఎక్కడ పోయిన అవినీతి ఒక చోటైతే న్యాయస్థానాల్లో కూడా అవినీతి ఉందని అమ్మాయి చెప్పేసింది స్టేజ్ మీద కాబట్టి దీని మీద నేను ఇందాక చెప్పాను యువ పదం ప్లాట్ఫామ్ మేము నిన్న డిస్కస్ చేశాము అవినీతి మీద పోరాటానికి ఒక కంపల్సరీగా పర్మనెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము దీనికి అనంతపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ఆఫీస్ ఉంటుంది దానికి టీం ఉంటుంది వీళ్ళంతా స్వచ్ఛందంగా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తూ బెంగళూరులో హ్యాపీగా ఉంటున్న వాళ్ళు వాళ్ళకేమీ లంచాలు ఇవ్వాల్సినా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ కూర్చొని మీని పోరాటాలు చేస్తారు నేను ఇందాకనే ఎగ్జాంపుల్ ఇచ్చాను కరప్షన్ 3 రకాలుగా ఉంది ఇప్పుడు సమాజంలో నెంబర్ 1 చెయ్యకూడని పనే చేస్తూ కరప్షన్ చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులో కరప్షన్ చేయడమో దోచుకోవడమో ఇటువంటి కరప్షన్ చేయడం ఒకటి రెండోది చేయాల్సిన పని చేయడానికి స్పీడ్ గా చేయడానికి కరప్షన్ చేస్తున్నారు మూడవది మనం ఏ తప్పు చేయకున్నా కూడా మనల్ని హరాస్ చేసి మన నుంచి డబ్బులు లాక్కుంటున్నారు కాబట్టి 3 రకాల కరప్షన్స్ ఉన్నాయి ఈ రకంగా ఏ కరప్షన్ జరిగినా ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను జిల్లా కన్వీనర్ శివకృష్ణ అన్నాడు అనౌన్స్ చేస్తాడు ఫోన్లు ఇస్తాడు ఆఫీస్ అడ్రస్ ఇస్తాడు టెలిఫోన్ నంబర్లు ఇస్తాడు ఈమెయిల్ ఇస్తాడు వెబ్సైట్ పోర్టల్ ఇస్తాడు ఎస్ఎంఎస్ చేస్తే కూడా స్పందిస్తామని నేను మాట్లాడుతున్నాను రెండో సమస్య సమాజంలో ఉంది యువతను ఎఫెక్ట్ చేస్తుంది రాజకీయాలు మాకెవ్వరికి రాజకీయాల్లో ఛాన్సులు రావట్లేదు అంటున్నారు దీని మీద ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి డబ్బులు ఉండాలి డబ్బులున్నా వాడు గెలుస్తాడనే గ్యారంటీ లేదు అయితే యువత మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే మీరందరూ అంటున్నారు వాళ్ళు వారసత్వాలుగా తీసుకుంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు మేమే విధంగా రాజకీయాలు చేయాలని మీరు రాజకీయాలు చేయాలంటే మీ దగ్గర ఒకటి ఉండాలి మీకు ఏదో ఒక ఉపాధి ఉండాలి లేదా రాజకీయాలు చేస్తున్నందుకు కూడా నెల నెల జీతం ఉండాలి ఆ విధంగా ఈ సమాజంలో ఈ దేశంలో ఏ రకమైన మార్పు తీసుకొని రావాలి ఒక సామాన్యుడు కూడా వచ్చి రాజకీయాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకు నెల నెల ఏదో ఒక ఆదాయం ఉంటుంది కాబట్టి అనే మోడల్ మీద
మేము ఒక పాలసీ చేయగల్తాం కానీ దాని మీద ఇంకా ఆలోచన చేసి మీలాంటి వాళ్ళకు ఆ పొలిటిక్స్ లో పొలిటిక్స్ అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని ప్రధానమంత్రి చేసే శక్తి మాకు లేదు గానీ మీకు ఒక ప్లాట్ఫామ్ లో మీరు వచ్చి చిన్న చిన్న యూనిట్స్ ఫామ్ చేసి దాంట్లో సర్వీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి. మూడో సమస్య, మాకు అనంతపూర్ లో స్కూల్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన కాలేజెస్ ఉన్నాయి, మా ఇళ్ళు ఉన్నాయి, మా పొలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఎందుకంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ అనే పాలసీ లేదు, రూరల్ ఐటీ పాలసీ లేదు, దీని మీద సెపరేట్ గా వర్క్ చేస్తున్నాం. ఈ విధంగా యువపదం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ రెడ్డి గారైనా నేనైనా సాధారణ కుటుంబంలో జన్మించిన మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించిన మేము ఈ రోజున అత్యున్నత స్థాయికి వచ్చినామంటే కొన్ని నిబంధనలు కొన్ని పద్ధతులు పాటించక తప్పదు. ఒకటి, ఈ యువత గాని ఈ సమాజము గాని ఈ వ్యవస్థకు గాని మరీ ముఖ్యంగా కావాల్సిన ప్రస్తుతానికి వర్క్ కల్చర్, కష్టపడి పనిచేయ ఒక ఆలోచన. ఈ దేశానికి గాని ఈ వ్యవస్థకు గాని ఈ సమాజం గాని మార్పు తేగలిగేది మీ యువశక్తి. మీరు అనుకుంటే ప్రభుత్వాలు పడిపోయిన సంఘటన చాలా ఉన్నాయి, సమాజంలో వ్యవస్థలో మార్పు తెచ్చిన నిదర్శనాలు దృష్టాంతాలు చెప్తూ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను గాని ఈ రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని పట్టి పీడిస్తా ఉండేది అవినీతి. లక్షలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా కూడా నోరు ఎత్తకపోతే, గలమ ఎత్తకపోతే మీరు సమాజానికి వ్యవస్థకు ద్రోహం చేసినలే కాకుండా మీకు మీ అంత కూడా ద్రోహం చేసినలేతారని చెప్పి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాంత్ రెడ్డి గారు ఎవ్వరూ చేయలే కార్యక్రమం చేపట్టారు. యువతలో మార్పు తీసుకురావాలి, ఒక ఆలోచన తీసుకురావాలి అని ఈ టీఎన్ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వీళ్ళు మరీ ముఖ్యమని అభినందిస్తూ ప్రతి ఒక్కరు సంపూర్ణ సహాయ సహకారాలకు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరూ మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. యువపదం కార్యక్రమం ఈరోజు విజయవంతంగా పూర్తయింది. అనంతపూర్ జిల్లాలో ఒక పూర్తి వారం పాటు చేసిన కార్యక్రమం మొత్తం మీద 12,000 మంది యూత్ అండ్ స్టూడెంట్స్ని కలిసాం. క్లియర్గా మెసేజ్ వచ్చింది, యూత్కి ఉన్న సమస్యలు వాటన్నిటినీ ఫోకస్ చేసి తీసుకొస్తే మూడు ఏరియాస్ మనం సాల్వ్ చేయాలి. వాళ్ళ ఉద్యోగాలైనా వాళ్ళ భవిష్యత్ అయినా ఏ విషయం మీద మాట్లాడినా కూడా అవన్నీ అంధకారంలో ఉండడానికి రాజకీయాల్లో ఉన్న అవినీతి అనేదే ప్రథమ కారణం. 75% స్పీకర్స్ వాళ్ళని ఎట్లా గదిలిచ్చినా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా స్టేజ్ మీదకి రావడం, సమాజంలో ఉన్న అవినీతిని విమర్శించడం. కానీ వాళ్ళకు దీన్ని ఏ విధంగా రియాక్ట్ అవ్వాలా, ఏ విధంగా కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలా అనేది క్లారిటీ లేదు. అయితే యువపదం టీంలో మేము రోజూ చర్చిస్తున్నాం, మాకు ఒక క్లారిటీ వచ్చింది. మేము ఇప్పుడు దానికి ఒక యువపదం ప్రకారం దిశానిర్దేశం ఏదైతే అన్నామో ఈ ఇష్యూ మీద దిశానిర్దేశం ఇవ్వడానికి తయారయ్యాము. ఏ విధంగా అయితే ఉత్తర ప్రాంతాల్లో ఉత్తర రాష్ట్రాల్లో అన్నా హజారే కానీ కేజ్రీవాల్ కానీ పోరాటం చేస్తున్నారు అవినీతి మీద, మేము యువపదం ప్లాట్ఫామ్ మీద అవినీతి అనే అంశం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మేము పోరాటమే కాదు యుద్ధం చేస్తామని చెప్తున్నాం. అనంతపూర్ జిల్లాలో యువపదం ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దానికి సంబంధించిన పేర్లు, వాళ్ళ టెలిఫోన్ నంబర్స్, ఈమెయిల్ అడ్రస్సెస్, కాంటాక్ట్స్ అన్నీ ఇస్తాం. ఇది ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. యువపదం కార్యక్రమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు ఇక మీదట. ఈ యూత్లో పర్టికులర్గా స్టూడెంట్స్కి ఓటర్ రిజిస్ట్రేషన్లో ఫెసిలిటేట్ చేస్తాము. రెండోది ఓటింగ్ పర్సంటేజ్ పిలుస్తాము. మూడోది వాళ్ళ ఇంట్లో మార్పు తీసుకొని రమ్మంటాం. ముందు సమాజంలో మార్పు రావాలంటే ప్రతి యువకుడు ప్రతి యువతి వెళ్ళి ఇంట్లో వాళ్ళని మారిస్తే సమాజంలో ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా మనమే. ఆ మానవులం మనదంతా మనిషి కులం, మానవ సంబంధాలే మన మన గడకు బలం అన్నాడు కవిచలం.